ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासि यत्रास्ति भोगो न हि तत्र मोक्षः यत्रास्ति मोक्षो न हि तत्र भोगः श्रीसुन्दरीसेवेन तत्पराणां भोगश्च मोक्षश्च करश्च एव అన్నారు. కనుక మనకి భోగం ఉంటే అక్కడ మోక్షం ఉండదు, మోక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భోగం ఉండదు. కానీ ఈ కలియుగంలో మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైన జన్మ. కనుక శారదా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అమ్మవారి యొక్క ఆరాధన అర్చనలు చేసినట్లయితే భోగం కలుగుతుంది, తర్వాత మోక్షం కూడా, ఈ రెండూ కూడా మనకి సిద్ధిస్తూ ఉంటాయి. కనుక ఈ యొక్క శరత్కాలంలో మన భారతీయ సాంప్రదాయంలో ప్రాచీన వాంగ్మయంలో కూడా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత చెప్పబడింది. అదేవిధంగా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవత ఉంటారు. మనం మొన్ననే వినాయక చవితి చేసుకున్నాం వర్షాకాలంలో. ఇప్పుడు శరత్కాలం ప్రారంభమవుతోంది. ఈ శరత్కాలంలో శరదా ఉత్సవాలు మనం చేస్తున్నాం. శృణాది పంకమితి శరత్ అంటారు, అనగా బురదంతా కూడా ఇంకిపోతుంది. వర్షాకాలంలో మట్టి అదేవిధంగా నీరు రెండూ మిశ్రమయ్యి ఉంటుంది, బురదగా ఉన్న నీరు కనబడుతుంది. శరత్కాలం వచ్చే సమయానికి మట్టంతా కిందకి దిగిపోతుంది, పైన శుద్ధమైనటువంటి జలం కనబడుతుంది, గంగ. కనుక అటువంటి అమ్మవారు శారద అంటారు, అంటే తేట తెల్లగా ఉంటుంది. ఇటువంటి సమయంలోనే అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. వసంత శరదావేవ జననాశకర ఉభౌ తస్మాత్ తత్ర ప్రకర్తవ్యం చండికా పూజానం బుధై. బుద్ధిమంతులు ఈ యొక్క సంధి సమయంలో దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధ పొందకుండా ఉండటానికి గురువుల యొక్క అనుగ్రహంతో చండీ పూజ, ఆ దేవీ మహాత్యము ఇవన్నీ కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అలా చేయలేకపోతే దీర్ఘకాలిక రోగాలతో కూడా బాధ పొందటం, ఈతి బాధలు కూడా పొందడానికి ఒక అవకాశం ఉంటుంది. వసంతకాలం చూడండి, ఎండాకాలం. ఆ సమయంలో చలి వెళ్ళిపోయి ఎండ వస్తుంది. ఈ సమయాలలోనే అనారోగ్యాలు పాలవుతారు. అదేవిధంగా ఈ యొక్క శరత్కాలంలో కూడా వర్షాకాలం వెళ్ళిన తర్వాత కిమికీటకాలన్నీ కూడా, దోమలు, ఈగలు ఇవన్నీ కూడా మనిషి మీద దాడి చేసి అనారోగ్యం పాలవటానికి అవకాశాలు ఉన్నాయి. కాస్త నియమంగా గురువుల యొక్క అనుగ్రహంతో ఈ శారదా నవరాత్రి ఉత్సవాలు మనం ఆచరించాలి. ప్రతిపది అనగా మొట్టమొదటి తిథి పాడ్యమి తిథి. ఈ పాడ్యం నుంచి నవరాత్రులు 9 రోజులు అన్నమాట. యథావిధిగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. శారదా శారదాం భోజ వదనా వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. కృతాదో బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరోనునాం. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో వేల వేల సంవత్సరాలు యజ్ఞయాగాదులు సత్రయాగాలు చేయాలి. కానీ ఈ కలియుగంలో ఉన్న సుఖం ఏంటంటే పురాణ శ్రవణం చేస్తే చాలు, భగవంతుడి యొక్క అమ్మ అనుగ్రహాన్ని పొందుతాం. కం సుఖం లా దదాతీతి కలి అంటారు. కనుక ఈ కలియుగంలో సుఖం ఉన్నంత ఏ యుగంలోనూ లేదు. నారాయణో నామ నరో నరాణం ప్రసిద్ధచోర కథిత పృథివ్యాం అనేక జన్మార్జిత పాప సంచయం హరచ్చ శేషము స్మృతమాత్రయేవ. మనం జన్మించిన దగ్గర నుంచి పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ పాపరాశి అంతా కూడా మన వెనకాలే ఉంటుంది. కనుక అటువంటి దోషాలను తొలగింప చేసుకోవాలని ఒక స్మరిస్తే చాలు, ఆ దేవి అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఆ నామాన్ని కూడా వగతో అయినా, పగతో అయినా, ఆసక్తితో అయినా, అనురక్తితో అయినా, సంశక్తితో అయినా సరే స్మరిస్తే చాలు. కర్ణరసాయనం కథాసారం అంటాం. మన చెవిలో చెవికి పోటొచ్చింది, కాస్త మందు వేసుకుంటాం. అదేవిధంగా వినకూడని మాటలు వింటున్నాం. కనుక అటువంటి దోషాలు తొలగటానికి ఈ కర్ణరసాయనం, దేవీ భాగవతం అనేటువంటి ఆ కథలు, అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పద్యాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క నామ సంకీర్తన మన చెవిలో పడుతూ ఉన్నట్లయితే సకల రోగాలన్నీ కూడా తొలగుతాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రస్వామి వారు ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలు చేశారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణస్వామి వారు కూడా దేవీ నవరాత్రి ఉత్సవాలు చేశారు. మనం కూడా
దైవం మానుషరూపేనా అంటారు. భగవంతుడే మనుష్యరూపంలో వస్తారు. శ్రీరామచంద్రస్వామి భగవంతుడు కదా, ఆయన లలితారూపంలో ఉంటారు. శ్రీకృష్ణస్వామి నల్లగా ఉంటారు, కాళీరూపంతో ఉంటారు. కనుక వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ యొక్క వాక్కుకి అర్థానికి విడదీయకుండా అనపాయని అటువంటి స్థానంగా ఉన్నటువంటి ఆ ప్రకృతి పురుషులకి మనం నమస్కారం చేసుకొని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. కనుకనే శారదా నవరాత్రి ఉత్సవాలలో శరత్కాలంలో ఆశ్వీజమాసం కార్తీక మాసం వస్తుంది. ప్రకృతి పురుషుడు, ప్రకృతి అంటే అమ్మవారు. ఈ యొక్క ఆశ్వీజమాసంలో అమ్మవారి యొక్క ఉత్సవాలు చేస్తున్నాం, శారదా నవరాత్రి ఉత్సవాలు. కార్తీక మాసంలో పరమశివుడి యొక్క ఆరాధన అభిషేకాలు చేస్తూ ఉంటాం. అమ్మవారు వాగ్ రూపంలో ఉంటే అర్ధరూపంలో పరమశివుడు ఉంటారు. కనుక మన యొక్క శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తొలగింపచేసుకోవటానికి ఇటువంటి సమయంలో నిత్యకృత్యంలో ప్రాతకాలంలో 4 బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. నిద్ర లేవంగానే 2 కూడా మన అరచేతులు చూసుకోవాలి. అలా చూసుకొని ఒక్కసారి ఆ అమ్మవారికి నమస్కారం చేయాలి. సుమారు 4 ఆ ప్రాంతంలో నిద్ర లేచి 2 కూడా అరచేతుల్లో కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేషు గౌరీచ, ప్రభాతే కరదర్శనం అంటూ ఆ త్రిమూర్తి రూపంగా ఉన్నటువంటి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, అదేవిధంగా గౌరీ అమ్మవారు మన చేతిలో ఉన్నారు. అలా ఒక్కసారి దర్శనం చేసుకోవాలి. నిద్ర లేచిన తర్వాత మంచం మించి కింద కూర్చునేటప్పుడు 2 పెట్టేటప్పుడు కుడికాలు పెట్టాలి, తర్వాత ఎడమకాలు పెట్టాలి. ఆ పెట్టే సమయంలో కూడా క్షమయా ధరిత్రి, ఎంత ఓర్పు ఉంటుంది భూదేవికి, మనం కూడా అంత ఓర్పు ఉండాలని భూదేవికి నమస్కారం చేయాలి. మన పాదములు భూమికిది అలా తగులుతున్నాయి కాబట్టే ఆ అమ్మవారిని మనం ఆరాధన చేస్తూ నమస్కారం చేయాలి. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వమే. అమ్మా, నా పాదములు మీ మీద పడుతున్నాయి, నన్ను క్షమించమ్మా. ఒక తల్లి పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ పిల్లవాడు యొక్క కాళ్ళు అమ్మకి తగులుతాయి కదా, అలాగా నన్ను చూడమ్మా అని నమస్కారం చేసుకొని ప్రకృతి సంబంధమైనటువంటి పుల్లలతోనే ముఖ ప్రక్షాళన దంతధావనం చేసుకోవాలి. మనకి మార్కండేయ పురాణాలు చాలా ఉన్నాయి కదా. మార్కండేయ పురాణంలో చక్కగా విపులంగా విశదీకరించి చెప్పారు. అర్కే వీర్యం తటే తీప్తిహి, జిల్లేడు మొక్కతో దంతధావనం చేసుకున్నట్లయితే వీర్య వృద్ధి వస్తుంది. తటే దీప్తిహి అంటే నదీ తీరంలో అక్కడ ఉన్నటువంటి ఇసుకతో ముఖం కడుక్కున్నట్లయితే ఆ పళ్ళు కూడా దీప్తిగా అంటే తేజోవంతంగా వెలిగిపోతూ ఉంటాయన్నమాట. కదిరే ముఖ సౌగంధ్యం బిల్వేతు విపులంధనం, బిల్వ చెట్టు ఆ కొమ్మని ముఖంతో కడుక్కున్నట్లయితే విపులంగా ధనం వస్తుందన్నమాట. దాడిమ్యాం సుందరాకార, దానిమ్మ చెట్టు కొమ్మని తీసుకొని ముఖ ప్రక్షాళన దంతధావనం చేసుకున్నట్లయితే సుందరాకారంగా ఉంటాం. కనుక ప్రకృతి సంబంధమైనటువంటి ఆ ఔషధులుగా ఉన్నటువంటి పుల్లతోనే మనం దంతధావనం చేయాలి. విడిగా టూత్పేస్ట్ అని, అదేవిధంగా ఈ ప్లాస్టిక్ సంబంధమైనటువంటి బ్రష్లు ఇటువంటి ఏమీ మనం వాడకూడదు ఈ 9 కూడా. ఆయుర్బలం యశోవర్చాహ ప్రజా పశువసూనిచ, ఆయుర్బలం యశోవర్చాహ ప్రజా పశు వసూనిచ, బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ తన్నోదేహి వనస్పతే అంటూ ఆయుష్షు ఈ ఔషధుల ద్వారానే ఆయుష్షు ఆరోగ్యం ఇవన్నీ కూడా మనకి సమకూరుతూ ఉంటాయి. అదేవిధంగా రాత్రిపూట కొంత మోహంతోనూ అజ్ఞానం వలన కొన్ని దోషాలు చేస్తూ ఉంటాం. ఆ దోషాలు తొలగటానికి చక్కగా స్నానం చేయాలి. అజ్ఞానాద్యది వ్యామోహాత్ రాత్రే యద్దిహితం కృతం ప్రాతస్నానే యత్సర్వం శోధయంతి ద్విజోత్తమాహ అంటూ మనకి విష్ణుస్మృతి చెబుతోంది. కనుక చక్కగా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయాలి. ఆ నదీ తీరంకి వెళ్ళి స్నానం చేసే సమయంలో మనం ఒక్కసారి ఆ నదిలో దిగేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేస్తూ అతితీక్షణ మహాగాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అంటూ ఆ భైరవుడికి నమస్కారం చేయాలి. గంగలో స్నానం చేస్తూ ఉన్నట్టుగా గంగా 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 అని 3 గంగా గంగా అంటే చాలన్నమాట. మనం అలా వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే గంగాది సర్వతీర్థాలు కూడా బకెట్లో ఉన్నట్టుగా భావన చేసుకోవాలి. నందిని నలిని సీత మాలనీచ మహాభగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రితధేశ్వరి
ద్వాదశైతాని నామాన్ని ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతక నాశనం అంటూ స్నానం చేసిన మాత్రమునే గంగా అనేటువంటి నామాన్ని స్మరిస్తూ మనం చక్కగా స్నానం చేయాలి. అప్పుడు శరీర శుద్ధి అవుతుంది, రాత్రిపూట చేసిన దోషాలన్నీ కూడా తొలగుతాయి. ఇంకా విభూది ధరించాలి. మన యొక్క ముఖంలో, మన యొక్క నుదుట మీద కుంకుమ కానీ విభూది కానీ ఉండాలి. అలా లేకపోతే శ్మశానంతో సమానంట. కనుక స్నానం చెయ్యకముందు విభూది మామూలుగా రాసుకోవచ్చు, నీళ్లు పోయక్కర్లేదు, తడపక్కర్లేదు. స్నానం చేసిన తర్వాత విభూది కాస్త విభూదిలో నీళ్లు పోసుకొని చక్కగా మూడు రేఖలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదంగా అగ్నిహోత్రం యొక్క పిల్లలు ముగ్గురు అన్నమాట, ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్ని అనేటువంటి నామాలుగా ఉంటాయి. మనం చక్కగా విభూది తీసుకొని ఆ విభూది నుదుటకి అలంకరింపజేసుకోవాలి. విభూతి భూతి ఐశ్వర్యం అంటారు. భూతిర్భూతికరి పవిత్ర జలని పాపోఘ విధ్వంసని సర్వోపద్రవనాశిని శుభకరి సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్యం విశేష మోక్షనగరి భూతిం సదాధార్యతాం. అంటే భూత ప్రేత పిశాచాల యొక్క బాధలు కూడా తొలగింపచేస్తూ ఉంటుంది. కనుక పూర్వం మన వాళ్ళు పిల్లలు ఎవరైనా సరే కాస్త దడుచుకున్నట్లయితే కాస్త విభూది మంత్రించి ఇచ్చేవారు. కనుక గోమయంతో ఉన్నటువంటి ఆ గోమయంతో చేసినటువంటి విభూదిని చక్కగా మనం ధరించాలి. గంధం పెట్టుకోవాలి, కుంకుమ పెట్టుకోవాలి. శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం లోకే వశీకరం పుంసాం భస్మత్రైలోక్య పావనం అంటూ కుంకుమ ధరించాలి, గంధం పెట్టుకోవాలి. శంఖచక్ర గదాపానే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అంటూ ఆ ప్రకృతి పురుషులకి ఆ శంఖచక్రాలు ధరించినటువంటి ద్వారకా వాసినటువంటి పుండరీకాక్షుడు గోవిందుడు ఆ దేవదేవుడికి నమస్కారం చేసినట్లయితే మన యొక్క ఆయుష్షు ఆరోగ్యం తేజస్సుగా ఉంటుంది. మనం సంకల్ప శుద్ధి ఉంటుంది కాబట్టి సంకల్ప సిద్ధి ఉంటుంది. అదేవిధంగా సృష్టిలో లోపం లేదు, మన యొక్క దృష్టిలో లోపం ఉంది. కనుక ఆ దోషాన్ని కూడా తొలగింపచేసుకుంటూ ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించే సమయంలో ఒక రాగి పాత్రతో నీళ్లు తీసుకొని ఒక్కసారి సూర్యభగవానికి నమస్కారం చేయాలి. దీక్షా కార్యక్రమాలలో ప్రతిరోజు కూడా ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని ఆ కలశంలో ఉన్న నీళ్లు తులసి చెట్టులో పోసుకోవాలి, పోయాలి. మన ఇంటి ముందు తులసి చెట్టు ఉండాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం ప్రసీద దేవదేవేశీ ప్రసీద హరివల్లభే క్షీరోధ మధుర్భూతే తులసీ త్వాం నమామ్యహం అంటూ ఈ విధంగా 4 గంటల నుంచి 6, 6:30 వరకు మన యొక్క దినచర్య కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇంకా దీక్షా కార్యక్రమంలో పాల్గొనాలి. మన పూజామందిరంలో ఆ దేవతా సంబంధమైనటువంటి విగ్రహాలు ఫోటోలకి పువ్వులు పెట్టాలి. అలా పూలు పెట్టే సమయంలో ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పువ్వులు పనికిరాదు. ఆ రోజు పూసిన పుష్పంతోనే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ అర్చన చేయాలి. ఈ కాలంలో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కనీసం 10 పువ్వులైనా సరే ఆ రోజు పూసినటువంటి పుష్పాలు తీసుకొని ఆ అమ్మవారి యొక్క ఆరాధనలో దేవాలయానికి వెళ్ళి చక్కగా ఈ పుష్పాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పుష్పాలు కానీ పండ్లు కానీ ఏదో ఒక చిత్ర నివేదన, చిత్రాన్నం కానీ దధ్యన్నం కానీ గుడాన్నం కానీ అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. నవగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఇంటికి ఇంట్లోనే చేసుకోవాలనుకున్నప్పుడు 4, 4:30 ప్రాంతంలో చక్కగా ప్రాతకాలంలోనే మంగళవాయిద్యాలు వాయిస్తూ, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లోనే వచ్చేస్తున్నాయి కదా మంగళవాయిద్యాలు, అలాగా అలా ఆన్ చేసుకొని మామిడి కొమ్మలు దేవాలయంలో ఎలా అయితే తోరణపాకు కడతారో, మన ఇల్లే దేవాలయం, దేహమే దేవాలయం. నిజంగా చెప్పాలంటే మన యొక్క దేహమే దేవాలయం, జీవుడే పరమాత్మ. అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసి జ్ఞానాతీవ సోహంభావేన పూజయేతు. హంస ఏం చేస్తుంది? పాలన పట్టుకుంటుంది, నీటిని వదిలిపెట్టేస్తుంది. ఆ విధంగా మనం దేవాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే మనం ధ్యానం చేసుకుంటూ అలా కొంతకాలానికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, బయట అమ్మవారు దొరకదు. జ్ఞానంతో మన దహ్రం పుండరీకం అంటారు, మన యొక్క హృదయం పుండరీకంలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది.
ఆ భద్రపీఠం మీద అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేయాలి. అంత స్థానానికి రావాలంటే దేవాలయానికి వెళ్ళటం కానీ ఇంట్లో అయినా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు చేసుకోవచ్చు. అలా నవరాత్రి ఉత్సవాలు చేసే సమయంలో మంగళ వాయిద్యాలు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లోనే వస్తున్నాయి కదా, క్యాసెట్ పెట్టేసుకొని చక్కగా ప్రాతకాలంలోనే ఆ ద్వారానికి ఆ చుట్టుపక్కల కూడా తోరణపాకు కట్టుకొని మంగళ వాయిద్యాలతో ఇంటికి ఈశాన్య భాగంలో గోమయంతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి ధాన్యం పోసి వస్త్రం పరిచి ఒక భద్రపీఠం ఏర్పాటు చేసుకోవాలి. శ్రీరామచంద్రస్వామి వారు కూడా మంగళధాత్రి అయినటువంటి జగదంబ యొక్క కలశాన్ని ఆ విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేశారు. మనం కూడా మనం గురు పరంపరలో ఈశాన్య భాగంలో చక్కగా ఒక భద్రపీఠం ఏర్పరచుకోవాలి. విగ్రహాలు పెట్టుకుంటే నివేదన ఇవన్నీ ఉంటాయి, అలా జాగ్రత్తగా మనం చేయగలము అనుకుంటే పెట్టుకోవాలి, కలశం కానీ విగ్రహం కానీ. లేకపోతే దేవుడి ఫోటో ఉంటుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఫోటోలోనే ఆ రూపాన్ని మనం చూసుకుంటూ చేసుకోవచ్చు. ప్రారంభంలో ఏ పూజ చేయాలన్నా ఆదో పూజ్యో గణాధిప, మనం వినాయక చవితి నాడు కూడా వినాయకుడి పూజ చేశాం కదా, ఆ విధంగా గణపతి పూజ చేసుకొని నవగ్రహ ఆరాధన చేసుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మీ నక్షత్రాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ వాస్తు పురుషులు, ఇటువంటి వారిని అందరినీ కూడా ఆవాహన చెయ్యాలి. మన ఇంటి గురువులు ఎవరైతే ఉంటారో పురోహితులు వాళ్ళని పిలుచుకొని ఇటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. పంచగవ్య ప్రాసన అంటారు, గోమయం, గోమూత్రం, గోక్షీరం, గోదధి, గోఘృతం, ఈ ఐదు కూడా మేళనం చేస్తారు. కలిపి చక్కగా చల్లకవ్వంలాగా చిలుకుతారనమాట దర్భతో. ఆ యొక్క తీర్థాన్ని తీసుకున్నంత మాత్రమునే మనం చేసుకున్నటువంటి మానసిక, వాచిక, కాయక దోషాలన్నీ కూడా తొలుగుతాయి. ఈ యొక్క కార్యక్రమానికి అధికారం కలుగుతుంది. ఇప్పుడు గణపతి పూజ అయిన తర్వాత కలశాన్ని బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, తుదకు మట్టిదైన లోభత్వం లేకుండా ఆత్మనివేదన చెయ్యాలి. బలిచక్రవర్తిలాగా బీరువాలో వెండి జంబు పెట్టుకొని ఇక్కడ రాగి జంబు పెట్టకూడదు. కనుక యథావిధిగా కలశాన్ని ఏర్పరచుకొని దానికి దారం చుట్టాలి. దానిలో గంగాది సర్వతీర్థ నదులు కూడా పోయాలి. దానిలో జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, వట్టివేళ్ళు, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు పోయాలి. అలాగే పంచపల్లవాలు అంటారు, మామీ మరాజు, మామిడి, మేడి, రావి, మర్రి, జువి, ఇటువంటి పంచపల్లవాలు కూడా కలశంలో పెట్టి గంగాది సర్వతీర్థ నీళ్లు పోసి ఒక కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయ మనకు చూడండి, యాహ్ ఫలినీర్య అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ, అంటే అది ఫలం కాదు పుష్పం కాదు కొబ్బరికాయ. పండైతే రెండు రోజులు ఉంటుంది పాడైపోతుంది, పుష్పం అయితే పొద్దున పూస్తుంది సాయంత్రానికి మాడిపోతుంది వాడిపోతుంది. కానీ కొబ్బరికాయ పూర్ణ ఫలం అంటారు. మన ఇంటికి ఎవరైనా వచ్చినా కొబ్బరికాయ ఇవ్వాలి తప్ప తాంబూలంగా అరటిపండు పెట్టకూడదు. విత్తనం ఉన్నది దానిమ్మ కానీ, మోసంబి కానీ, ఇటువంటివి ఏవైనా ఇవ్వచ్చు అనమాట. అరటిపండు మటుకు దేవుడికి నివేదన పెట్టవలసింది. కనుక ఆ కొబ్బరికాయ పెట్టడానికి కారణం ఏంటంటే, దేహమే దేవాలయము, జీవుడే పరమాత్మ, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. అంటే జ్ఞానాతీవ కైవల్యం, జ్ఞానంతో చెయ్యాలి. హంస ఏం చేస్తుంది, పాలని పట్టుకుంటుంది, నీటిని వదిలిపెట్టేస్తుంది. మనం ఏది పట్టుకోవాలి, అమ్మ పాదాలను పట్టుకోవాలి. ఏది వదిలిపెట్టాలి, అజ్ఞానం అనేటువంటిది, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటివి వదిలిపెట్టాలి. ఇక్కడ ఒక సంకేతం, కొబ్బరికాయకి లోపల కొబ్బరి ఉంటుంది, పైన ఏమో టెంకె ఉంటుంది, రెండూ కలిసి ఉంటుంది. కొంతకాలానికి కొబ్బరి వేరైపోతుంది, టెంక వేరైపోతుంది, లోపల ఉన్నటువంటి కొబ్బరి కురుడిగా చక్కగా ఒక గుండ్రంలాగా ఉంటుందన్నమాట. అట్లాగే మనకి రమణ మహర్షి గారు కానీ, అదేవిధంగా రామకృష్ణ పరమహంస కానీ, వీళ్ళందరికీ కాస్త ఒంట్లో బాగుండినప్పుడు, ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మత్తు ఇంజెక్షన్ లేకుండా ఆ యొక్క శరీరానికి సంబంధమైన రోగాన్ని తొలగింపజేసుకున్నారు. అప్పుడు వారు అన్నారు, నాకు చేస్తున్నావా, నా మనసుకు చేస్తున్నావా అన్నారు. కనుక అంత స్థానానికి రావటానికి కొబ్బరికాయ అన్నమాట. దానిలో చక్కగా ఒక రవికి వస్త్రం తీసుకొని ఒక త్రికోణాకారంగా తయారు చేసి టోపీలాగా పెట్టాలి. దీనిలో కూడా సంకేతం అండి, మనకి ఇప్పుడు డాలర్ విలువ పెరిగిపోతోంది, రూపాయి విలువ తగ్గుతోంది. ఎందుకని అంటే డాలర్లో వైట్ హౌస్ ఉంటుంది, ఆ వైట్ హౌస్ పైన ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఒక జెండా ఉంటుంది. మనకు కూడా పూర్వకాలంలో మన ఇల్లు ఎలా ఉండేవి, ఒక ఎకరం పొలం ఉన్నా
10 మంది సంతానం ఉండేవారు. 4 రోజుల ఉపనయనాలు, 5 రోజుల వివాహాలు చేస్తూ ఉండేవారు. ఆ కాలంలో ఇల్లు ఎలా ఉండేవి అంటే పెంకుటిల్లు కానీ పూరిల్లు కానీ చక్కగా ఇలాగ పిరమిడ్ ఆకారంలో ఉండేదన్నమాట. అంటే బిందు అక్కడ ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది, స్లాబ్ వేసేటప్పకల సమానంగా ఉంటుంది. అందుకని డాలర్లో కూడా విలువ పెరుగుతోంది, రూపాయి విలువ తగ్గుతోంది. మనం కూడా ఈ రూపాయిలో ఆ బొమ్మలో కూడా డబ్బులలో కరెన్సీలో కూడా ఒక శిఖరం మనకి దగ్గరలో శ్రీశైలం ఉంది కదా, శ్రీశైలం శిఖరం కానీ ధ్వజస్తంభం కానీ ఇటువంటిది ఏదైనా పెడితే చక్కగా మన యొక్క ధనం కూడా విలువ పెరుగుతుంది అని మన పెద్దలు అంటుంటే విన్నా అన్నమాట. కాబట్టి ఇటువంటి మంచి విషయం, ఇటువంటి కలశాన్ని ఆవాహన చేసుకున్నట్లయితే మనం అపార్ట్మెంట్లో ఉన్న ఆ బిందు అనేటువంటిది అమ్మవారి యొక్క రూపంలో మనకి బిందు త్రికోణంగా ఉంటుందన్నమాట. ఆ అమ్మవారి యొక్క పూజ చేస్తున్న సమయంలో నవరాత్రి ఉత్సవాలలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రవికి వస్త్రం కూడా టోపీలాగా పెట్టాలి. ప్రతిరోజు కూడా అమ్మవారికి విగ్రహం వెండి కానీ బంగారం కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ ఏదైనా పంచామృతాలతో అభిషేకం చేసి లలితా అష్టోత్తరం, లలితా సహస్రనామం, పానకం, వడపప్పు మన యొక్క శక్తిని బట్టి నివేదన పెట్టినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల దోషాలన్నీ కూడా తొలగుతాయన్నమాట. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ నన్ తన్నులో. ఈ విధంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి అలంకారం ఆరాధన చేస్తూ ఉండాలి. నవగ్రహ ఆరాధన ఇవి చేసేటప్పుడు కూడా రూపాయి నాణాలు పెట్టాం. నిజంగా రూపాయి నాణాలు పెట్టకూడదు, రాగి పైసలు పెట్టాలి. కాపర్లోనే కరెంటు ఉంటుంది కదా, కనుక రాగి పైసలు మనకి దగ్గరలో చార్మినారు ఆ ప్రాంతంలో కూడా దొరుకుతాయి. లేకపోతే అమెరికా నుంచి వచ్చేవాళ్ళు సెంట్స్ అంటారు, అవి కూడా పెట్టాలి. దానిలో రాగి ఉంటుంది కాబట్టి విద్యుత్ వస్తుంది. మంత్ర తంత్ర యంత్రాలతో దేవతని ఆవాహన చేయాలి. అంగన్యాస కరన్యాసాలు ఆక్యుపన్స్ అంటాం కదా, ఆ విధంగా చేసి అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు ఒక స్టెతోస్కోప్ పెట్టుకొని ఆ కలశాన్ని చూస్తే హార్ట్ బీట్ ఉంటుందన్నమాట. అంత స్థానానికి రావాలి. కనుక మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో దేవీ మహాత్యం సంబంధమైనటువంటి చండీ సప్తశతి పారాయణ, లలితా సహస్రనామం అష్టోత్తరం, దుర్గా సంబంధమైనటువంటి పారాయణలు శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. పూర్వకాలంలో ఆడపిల్లలకి 8వ సంవత్సరంలో వాళ్ళు రజస్వల అయిన దగ్గర నుంచి వివాహం అత్తగారింటికి పంపించేంత వరకు కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్థసాధికే శరణ్యేత్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అంటూ ఈ శ్లోకాలు చదివిస్తూ ఉండేవారు. అదేవిధంగా బొమ్మలు కొలువు పెట్టేవారు అన్నమాట. ఎందుకని ఆ విధంగా చేసేవారు అంటే, మనం చూడండి ఈ కాలంలో 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తున్నాం పిల్లలకి. ఆ సమయంలో ఆ గ్రహం బాగుండలేదని ఒక 5,000 10,000 ఖర్చు పెట్టి హోమం చేయిస్తున్నాం, పెళ్లి చేయించేస్తున్నాం. కానీ భార్యాభర్తలు చక్కగా సుఖంగా ఉండాలి అంటే 1,000 సంవత్సరములు తపస్సు చేయకపోయినా చిన్నతనం నుంచి ఆ పిల్లలకి గౌరీ సంబంధమైన పూజలు చేయిస్తే అట్ల తదియనాడు, ఉండ్రాల తదియనాడు, బృహద్ గౌరీ, అదేవిధంగా శూర్పగౌరి అని, వివాహం అయిన తర్వాత మంగళగౌరి వ్రతం అని ఈ విధంగా చేయించినట్లయితే ఆడపిల్లల యొక్క కుజదోషం తొలగిపోతుంది. కాత్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కనుక వివాహం కాని వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ నవరాత్రి ఉత్సవాలలో చక్కగా గురువుల యొక్క ఆశీర్వచనంతో తల్లిదండ్రులు ఆచరిస్తూ ఉంటారు, వారితో పాటు ఆచరింపచేసినట్లయితే ఆ పిల్లలకి గ్రహ బాధలన్నీ కూడా తొలగుతాయి. అమ్మవారు నిర్గుణ పరబ్రహ్మ రూపంలో ఉంటారు. సగుణంగా సాకారంగా నామరూపాలతో మనకి కనబడుతూ ఉంటారు. ఉమాశచి కీర్తి సరస్వతీధి స్వాహాది నానావిధ శక్తిభేదే అశేషలోకాభరణస్వరూపే విలోకనే మాం విషయీకురుష్వ. అమ్మకు అనేక నామాలు ఉన్నాయి కదా, ఏదో ఒక రూపం తల్లి పిల్లవాడిని చూచినట్లుగా ఆనందంగా చూడమ్మా, అభిమానంగా చూడమ్మా, ఆతృతతో. పిల్లవాడు తప్పిపోతే ఏ విధంగా అయితే ఆతృతతో ఆ తల్లి చూస్తూ ఉంటుందో ఎదురుచూపులు, నన్ను అలా చూడమ్మా అంటూ మనం యథావిధిగా అమ్మవారిని కోరుకున్నట్లయితే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. జగత్తుకి తల్లిదండ్రులు ఎవరు అనగా పార్వతీ పరమేశ్వరులు. మన భారతీయ సాంప్రదాయంలో భక్తుడు తాను ఒక్కడే సంతోషపడాలనుకోడు. ఆ పక్కన ఉన్నటువంటి సంఘాన్ని, సమాజాన్ని, మన దేశాన్ని అంతా కూడా అందరూ బాగుండాలి, సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటి మనస్తత్వం కాబట్టి
కలియుగంలో సంఘంతో చేయాలి. మన ఇంట్లో చేస్తూ ఉండాలి, దేవాలయంలో చేయిస్తూ ఉండాలి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురుస్తాయి, పాడి పంటలు అభివృద్ధి కలుగుతాయి. కనుక మనం ఈ దసరా ఉత్సవాలు యథావిధిగా ఆచరిద్దాం, తరిద్దాం. ఈ దసరా ఉత్సవాలలో మనం ప్రతిరోజు కూడా దేవీ భాగవతాన్ని వినాలి. ఆ దేవీ భాగవతం చాలా విశేషమైనటువంటిది. కొన్ని కథలు విన్నట్లయితే మనసు ప్రశాంతత ఉంటుంది, మనసు కుదటపడుతుందన్నమాట. ప్రతి ఇంట్లోనూ ఆ దేవీ భాగవతాన్ని పెట్టుకుని కాస్త గంధం, పుష్పం, అక్షతలు వేస్తే అమ్మవారిని పూజించిన ఫలితం వస్తుందన్నమాట. ఇంకొక చిత్రం చెప్పమంటారా? నారద మహర్షి గారు మన సనాతన ధర్మంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెబుతారు, బ్రహ్మగారు సనచతుష్టయానికి చెబుతారు, సనచతుష్టయం నారదుల వారికి చెబుతారు, నారదుల వారు వ్యాసుల వారికి చెబుతారు, వ్యాసుల వారు శుకమహర్షి గారికి చెబుతారు, శుకమహర్షి గారు శౌనకాది సూత మహాముని గారికి చెబుతారు. ఈ విధంగా మన భారతీయ సాంప్రదాయంలో వరుస క్రమంలో గురు పరంపర ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక చిత్రం జరిగింది. దేవీ భాగవతం చెప్పేటప్పుడు పరీక్షన్ మహారాజు గారు లేరు. పరీక్షన్ మహారాజు గారు చనిపోయిన తర్వాత వారి కుమారుడు జనమేజయుడు సర్పయాగం చేద్దాం అనుకున్నారు. వెంటనే ఆస్తిక మహర్షి గారు వచ్చి ఆ యాగాన్ని నిలుపుదల చేశారు, ఆపేశారు. అప్పుడు జనమేజయుడికి చాలా బాధ వేసింది. మనస్సంతా కకావికలంగా ఉన్న సమయంలో సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం సర్వతీర్థసమం వందనం మోక్షకారణం అంటూ ఆ సమయంలోనే వ్యాసమహర్షి గారు వచ్చారు. దైవం మానుష రూపేణాని వ్యాసో నారాయణో హరి, శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఉన్నటువంటి వ్యాసుల వారు వచ్చినప్పుడు చక్కగా ఆ జనమేజయుడు నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులతో పూజించి ఉచిత ఆసనం వేశారు. నాయనా, ఈ వ్యాసుల వారు చెబుతున్నారు, నీవు ఈ సమయంలో దేవీ భాగవతం వినాలి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నీవు పొందుతావు. మీ నాన్నగారు పరీక్షన్ మహారాజు గారు ఆ 7 రోజుల పాటు మా కుమారుడైనటువంటి శుకబ్రహ్మ శుకమహర్షి చెప్పారు కదా, అది శ్రీకృష్ణ భాగవతం, ఇది దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతంలో కూడా 18,000 శ్లోకాలు ఉన్నాయి, 318 అధ్యాయాలు ఉన్నాయి, 12 స్కంధములతో విరాజిల్లుతూ ఉన్నది. నీవు ప్రతిరోజు కూడా దేవీ భాగవతాన్ని, ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకో. పూజితం యద్గృహే నిత్యం శ్రీమద్ దేవీ భాగవత పుస్తకం ధర్మ అర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. విశ్వేశ్వరీం జగద్ధాత్రీం అతులాం చిన్మయీం శుభాం. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ప్రతి వాళ్ళు కూడా, ప్రతి భక్తులు కూడా ఇంట్లో దేవీ భాగవతాన్ని పెట్టుకున్నట్లయితే ఈ దసరా ఉత్సవాలలో విగ్రహం పెట్టుకోపోయినా దేవుడి ఫోటో ఉన్న అమ్మవారి ఫోటో ఈ దేవీ భాగవతం పుస్తకాన్ని గంధం కుంకుమ పెట్టినట్లయితే అమ్మవారిని ఆరాధన అర్చన చేసినంత ఫలితం వస్తుందన్నమాట. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామ రూపాయై విద్యాయై తే నమో నమః. ఈ దేవీ భాగవతంలో చతుర్వేద సారం మొత్తం ఉన్నదన్నమాట. ఈ యొక్క అమ్మవారి యొక్క శ్లోకాలు కానీ ఆ కథలు కానీ ఈ దసరా ఉత్సవాల్లో చదివినట్లయితే ఆ గాథలు సకల శత్రుబాధలన్నీ కూడా తొలుగుతాయి అని వ్యాసుల వారే చెప్పారు. ఆ దేవీ లీలా వైభవాన్ని చెప్పండి, నేను వింటాను అని జనమేజయుడు చెప్పాడు. అప్పుడు వ్యాసుల వారు చెబుతున్నారు, పూర్వం దేవర్షి నారద మహర్షి గారు, నారం దదాతీతి నారద, జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టేటువంటి ఆయన, అటువంటి స్వామి నారద మహర్షి గారు వారి తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. సృష్టి ప్రారంభ దశలో శ్రీ మహావిష్ణువు శేషశాయిగా నిద్రిస్తున్న సందర్భంలో నాభి నుండి కమలం ఉద్భవించింది, దానిలో నేను చతుర్ముఖ బ్రహ్మగా ఆవిర్భవించారు అంటూ బ్రహ్మగారు చెబుతున్నారు. ఎవరికి చెబుతున్నారు? నారద మహర్షి గారికి. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? వ్యాసుల వారు జనమేజయుడికి ఈ యొక్క దేవీ భాగవతాన్ని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా అనంత పద్మనాభస్వామి రూపంలో ఉన్న శేషశాయిగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క నాభి నుంచి ఒక పుండరీకం వచ్చింది, తెల్లగా ఉంది. దానిలో బ్రహ్మగారు ఉద్భవించారు. నాపశ్యంతి తరని సోమం న వృక్షాః నచ పర్వతాః కస్మాత్ అహం సమద్భూతం. గాఢాంధకారంగా ఉంది ఆ ప్రదేశంలో. ఆ సమయంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేరు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు. అంతా గాఢాంధకారంగా ఉన్న సమయంలో ఒక శబ్దరూపంలో ఆ బ్రహ్మగారికి వినబడింది, తపః 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 అంటూ, అంటే తపస్సు చేయటం. ఈ తపః తిరగేయండి, పతః అంటే ఈ యొక్క వైదికమైనటువంటి ఋతువులలో
ఇటువంటి వైదికమైన పూజలు చేసినట్లయితే మనం పడిపోం, జారిపోం, పైకి ఉత్థానం వెళ్తాం. అంటే ఉత్క్రమణ, ప్రాణోత్క్రమణ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఈ యొక్క సహస్రార కమలం నుంచి భిన్నమైపోయి ఛేదించుకొని పైకి వెళ్తాం. అంత స్థానానికి రావాలి అనుకున్నట్లయితే మనం ప్రతిరోజు కూడా తపస్సు చేయాలి. జై చింతాయామితి ధ్యానం, నీ ధ్యేయం ఏదైతే ఉందో అదే ధ్యానం అనమాట. ఆ సమయంలో బ్రహ్మగారు కూడా తపః తపః అని శబ్దం విన్న తర్వాత తతోమయా తపస్తత్వం పద్మవర్ష సహస్రకం. మనం చూడండి, ఒకట్లు, వందలు, వేలు, పదివేలు, లక్ష అన్నట్టుగానే అర్బుదం, మహాఅర్బుదం, పద్మార్బుదం అంటారు. ఇటు విధంగా పద్మవర్ష సహస్రంగా ఆయన అనేక వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నారు బ్రహ్మగారు. అదే సమయంలో ఈ విధంగా నేను తపస్సు చేస్తూ ఉన్నాను బ్రహ్మగారు చెబుతున్నారు. కొంతకాలానికి రాక్షసులు ఇద్దరు వచ్చారు. వాళ్ళు ఎలా వచ్చారు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క కర్ణముల నుండి మలము ద్వారా, మలినం ద్వారా ఉద్భవించిన వారు. అంటే గులిబి అంటాం కదా, ఆ ప్రకారంగా వచ్చారు వాళ్ళు. వాళ్ళే మధుకైటభులు అనేటువంటి వారు. వారు నా వైపుకు వస్తూ నాతో యుద్ధం చేద్దామని వస్తున్నారు. నేను ఆ సమయంలో నేను ఉండలేక కాండం నుంచి కిందకు వచ్చేశాను. శ్రీ మహావిష్ణువుని చూచి నమస్కారం చేస్తూ మేఘశ్యామ శరీరస్థు పీతవాస చతుర్భుజా శేషసాయి జగన్నాథో వనమాల విభూషిత అంటూ ప్రార్థన చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నారు, లేవట్లేదు. అదే సమయంలో రుద్రస్తత్రైవ సంప్రాప్తో యత్రాహం సంస్థిత ఉభౌ, విష్ణుమూర్తి యొక్క దేహం నుంచి ఒక మనోహరమైనటువంటి దేవీ రూపం పక్కకు వచ్చిందనమాట. అప్పుడు ఆ జగదంబకు నమస్కారం చేశారట బ్రహ్మగారు. వెంటనే శ్రీ మహావిష్ణువు కూడా నిద్ర నుంచి లేచారు, జరిగిన వృత్తాంతం తెలుసుకున్నారు. ఆ వచ్చేటువంటి మధుకైటములతో 5000 సంవత్సరములు యుద్ధం చేశారన్నమాట శ్రీ మహావిష్ణువు. ఈ శ్రీ మహావిష్ణువు యుద్ధం చేస్తున్న సమయంలో అక్కడ రాక్షసులు ఎవరు? మధుకైటభులు. ఈ మధుకైటభుల్లో ఒక రాక్షసుడు పగలపూట పడుకునేవాడు, రాత్రిపూట యుద్ధం చేసేవాడు. ఇంకో రాక్షసుడు రాత్రిపూట పడుకునేవాడు, పగలపూట యుద్ధం చేస్తూ ఉండేవారు. ఈ విధంగా 5000 సంవత్సరాలు ఇద్దరు రాక్షసులతో శ్రీ మహావిష్ణువు ఒక్కరే యుద్ధం చేశారు. అప్పుడు జగన్మాత, ఆ నిద్రాదేవి అమ్మవారు ఏం చేసిందంటే ఈ యొక్క రాక్షసుల యొక్క మనసులోకి చొరబడి, అప్పుడు ఆ రాక్షసులు చెబుతున్నారు శ్రీ మహావిష్ణువును చూచి, శ్రీ మహావిష్ణువా, నీవు నాతో యుద్ధం చేస్తూ ఉన్నావు, రాలేకపోతున్నావు, చేయలేకపోతున్నావు, మేమేమో ఇద్దరమో ఉన్నావు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, కనుక నీకేమన్నా వరం కావాలంటే కోరుకోండి అంటే, వెంటనే శ్రీ మహావిష్ణువు అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు నా చేతిలో మరణం పొందాలి అన్నాడు. ఒక్కసారి 4 కరుచుకున్నారు ఎవరు? ఈ మధుకైటభుల రాక్షసులు ఇద్దరూ కూడా. అప్పుడు మళ్ళీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే, ఆ సమయంలో మొత్తం నీళ్లు ఉన్నాయి కదా, భూమి లేదు అప్పటికి, అందుకని మేము నీటిలో చావము అన్నారు. నీటిలో చనిపోము అంటే ఇంక అక్కడ ప్రదేశం ఏమీ లేదు కదా. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన యొక్క విరాట్ రూపంతో సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత అంటూ మనకి విరాట స్వరూపం చూపించినట్టుగానే శ్రీ మహావిష్ణువు తన యొక్క శరీరాన్ని బాగా పెంచేశారు. అప్పుడు ఊరువుల మీద, తొడల మీద ఆ ఇద్దరు రాక్షసుల్ని కూర్చోబెట్టుకొని సుదర్శన చక్రంతో వారి యొక్క శిరస్సుని ఖండన చేశారు. అప్పుడు వారి యొక్క శిరస్సు, 2 శిరస్సులు కూడా నీళ్ళల్లో పడి అతుక్కొని తిరుగుతూ తిరుగుతూ భూమి అయింది. అదే మేధస్సు అంటారు. ఒత్తు పెట్టకూడదు, మేధస్సు అంటారు. అంటే రాక్షసుల యొక్క బుద్ధి ఏదైతే ఉందో అది రెండూ కలిసి, ఇద్దరు రాక్షసుల యొక్క శిరస్సు కలిసి భూమిగా అయింది. అందుకనే మేదిని దేవి వసుంధరా స్యాద్ వసుధా దేవి వాసవి. మట్టి తినకూడదు. మన పిల్లలు ఎవరైనా మట్టి తింటుంటే అరే మట్టి తినమాకండ్రా అంటారు. అంటే అది గులిబి అనమాట. శ్రీ మహావిష్ణువు యొక్క చెవులోంచి వచ్చిన గులిబి ఇద్దరు రాక్షసులుగా వచ్చారు. కనుక ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు ఆ ఇద్దరు రాక్షసుల్ని సంహారం చేసిన తర్వాత బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, కొంతకాలానికి పరమశివుడు, 3 కూడా జగన్మాతకు నమస్కారం చేశారు. అప్పుడు జగన్మాత అంతర్ధానమయ్యి ఒక దివ్యమైన విమానాన్ని ఇచ్చారు. ఆ విమానంలో ఈ 3 కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కారు. విమానం వెళ్తూ ఉంది, వెళ్తూ ఉంది, వెళ్తూ ఉంది. ఆ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో గాఢాంధకారంగా ఉంది. అలా ముందుకు వెళ్తుంటే దేవలోకం ఉంది, ఇంకా ముందుకు వెళ్తుంటే శివలోకంలో అక్కడ ఒక శివుడు ఉన్నారు, ఈ విమానంలో ఒక శివుడు ఉన్నాడు, పరమశివుడు. ఇంకా విమానం వెళ్తూ ఉన్నది. ఒక విష్ణులోకంలో విష్ణువు అక్కడ ఉన్నారు, ఈ విమానంలో ఉన్నారు. బ్రహ్మలోకంలో, సత్యలోకంలో బ్రహ్మగారు అక్కడ ఉన్నారు, ఈ విమానంలో ఉన్నారు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నాయకీ అంటాం కదా,
ఆ విధంగా మనకి ప్రధానమంత్రి తెలుగు మనకి భారతదేశంలో ఒకరైతే అమెరికాలో ఒకరు, అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా ప్రధానమంత్రులు ఎలా అయితే ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారో ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులుగా ఉన్నటువంటి వారంతా కలిపి ఒకరే అన్నమాట. అటువంటి స్థానానికి వచ్చారు. ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆ విమానం గాఢాంధకారంగా అలా వెళ్తూ వెళ్తూ ఎదురుకుండా ఒక చక్కటి దివ్యమైనటువంటి వెలుతురు కనబడుతూ ఉంది, ఉద్యానవనం కనబడుతూ ఉన్నది. ఆ విధంగా విమానం అలా అలా పైనుంచి కిందకి దిగుతూ ఉన్న సమయంలో ఓ పెద్దగా ఉన్నటువంటి చెట్ల మధ్య చక్కగా బారులు తీరినటువంటి కొమ్మల మధ్యలో నిగారింపుగా ఇంపులు సొంపుగా ఉండేటువంటి పల్లవాలు, చక్కటి పల్లవాలు, ఆ పల్లవాల మధ్యలో చక్కగా గుబురు కట్టినటువంటి పూల మొగ్గలు, ఆ పూల మొగ్గలు విచ్చిన చోట మకరందాలు అలా జారువాలుతూ ఉన్నాయి. పూలు మొగ్గలై మొగ్గలు కాజలై పండ్లు అవుతున్నటువంటి చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ దివ్యమైనటువంటి విమానం దిగింది. దేవ గంధర్వ యక్ష కిన్నర గరుడ గంధర్వ ఇటువంటి వారందరినీ కూడా చూశారు. చాలా అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి శిల్పాలు రమణీయంగా ఉన్నాయి. అదే మణిద్వీపము. అక్కడ లోపలికి వెళ్తూ ఉన్న సమయంలో భద్రపీఠం మీద షట్కోణం మీద అమ్మవారు కూర్చున్నారు. పంచకల్ప వృక్షాలు ఉన్నాయి. మణిమయ మండపం ఉంది, చింతామణి గృహం ఉంది, శివాకార పర్యంకం తస్మిన్ ఉపవిష్ట వరంగనాల దర్శనమిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ దివ్యమైన విమానం దిగి లోపలికి వస్తూ సింహద్వారం దగ్గరికి వచ్చారు. ద్వారపాలకులు లోపలికి రానివ్వలేదు. అప్పుడు అమ్మ అనుగ్రహం కలిగింది. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు లోపలికి కాలు పెట్టారో లేదో వారు ముగ్గురు కూడా స్త్రీ రూపం ధరించారు. ఆ లోపల భువనేశ్వరి అమ్మవారు ఉన్నారు. రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన సురక్తనయన కాంత విద్యత్ కోటి సమప్రభ అనంగకుసుమాద్యాభిర్దేవీభిః పరివేషిత దేవీ షట్కోణ మధ్యస్థ యంత్రరాజో పరిస్థిత ఉపరిస్థిత. ఈ విధంగా అమ్మవారికి నమస్కారం చేశారు. అప్పుడు అమ్మవారు ఏం చేశారంటే ఒక నవాక్షరి మంత్రాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జపం చేయండి అని అమ్మవారు ఉపదేశించారు. అలా ఉపదేశం చేసినప్పుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్త్రీ రూపంలో ఉన్నారు. తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి పరీక్ష పెడదాం అనుకున్నారు, టెస్ట్ చేద్దాం అనుకున్నారు అమ్మవారు. అలాగే బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు నిలబడలేకపోయారు, ధ్యానం చేయలేకపోయారు. తదా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా కొంచెం తపస్సు చేయలేకపోయారు. పరమశివుడి దగ్గరికి వెళ్ళారు అమ్మవారు. ఎన్ని చిత్ర విచిత్రమైనటువంటి వేషాలు వేసినా, శబ్దాలు చేసినా, అదేవిధంగా మనసు ఏకాగ్రత లేకుండా చేయాలని అమ్మవారు అనుకున్నారు. పరమశివుడు ఎక్కడా ఒగ్గలేదు, తగ్గలేదు, స్థిరంగా తపస్సు జై చింతాయాం ఇది ధ్యానం. ఈ విధంగా ఏకాగ్రతతో మనస్సుని ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు పరిపూర్ణంగా శివుని భార్య కావాలి అనుకున్నారు అమ్మవారు. ఆ విధంగా సృష్టి స్థితి లయలలో ఆ అమ్మవారి యొక్క అంశలే ఒక సమయంలో బ్రహ్మగారి యొక్క భార్యగా సరస్వతీ రూపంగా, ఒక సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవిగా, పరమశివుడి యొక్క భార్య గౌరీ రూపంతో త్రిమూర్తి స్వరూపిణిగా మూడు రూపములుగా అమ్మవారు ఉన్నారు. ఆ ముగ్గురమ్మలకు మూలపుటమ్మే అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఈవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల. ఇటువంటి కవిత్వం సంపదలు అన్నీ కూడా జగన్మాత భువనేశ్వరి అమ్మవారు మనకి ఇస్తుంది. కనుక ఈ దేవీ భాగవతాన్ని వ్యాసుల వారు జనమేజయుడికి చెబుతూ ఉన్నారు. జనమేజయుడికి చెబుతున్న సమయంలో స్వామి మీరు ఎలా తెలుసుకున్నారు ఈ విషయం నాకు చెప్పండి అని మళ్ళీ జనమేజయుడు వ్యాసుల వారిని అడిగారు. అప్పుడు వ్యాసుల వారు చెబుతున్నారు, దేవీ భాగవతం నాకు ఎలా లభ్యమైంది, అమ్మ అనుగ్రహం నేను ఎలా పొందాను అంటే, ఒకనొక సమయంలో హిమాలయ పర్వతాలలో అనేక సంవత్సరాలు నేను తపస్సు చేశాను. ఆ జగదంబ అనుగ్రహంతో తపశ్శక్తితో నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను. అక్కడ వేదస్వరూపంగా ఉన్నారు. వేదస్వరూపంగా ఉన్నటువంటి ఆ మూర్తులను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేద రూపంలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వారు ఈ విధంగా చెప్పారు, ఇదంతస్థాని భూతాని యత్ర సర్వం ప్రవర్తతే యదాహుత్ తత్పరం తత్వం సాక్షాత్ భగవతీ స్వరూపం. దేనియందు సర్వప్రాణులు ప్రవర్తిస్తున్నాయో అది మొత్తం భగవతీ స్వరూపం.
అంటే ప్రతి మనిషి కదులుతూ ఉంటారు చైతన్యం, అన్ని చోట్ల నిండి నిమిడీకృతమైనటువంటి ఆ జగద్ధాత్రి అమ్మవారు అని చెప్పారు ఋగ్వేద పురుషుడు. యజుర్వేద పురుషుడు ఏం చెప్పారు, యాం యజ్ఞై అఖిలై సర్వే ఈశ్వరీ సమిధ్యతే యత ప్రమాణం హివయం సైకా భగవతి స్వయం. యజ్ఞయాగాదుల ద్వారా స్వాహ స్వధ ఈ విధంగా యజ్ఞయాగాదుల ద్వారా అమ్మవారిని తెలుసుకోవచ్చు. అందుకనే యజ్ఞో వై విష్ణు యజ్ఞస్వరూపుడు అన్నమాట. సామవేదం స్వరూపంగా ఉన్నటువంటి స్వామి, యా ఏదం ధార్యతే విశ్వం యోగిభిర్యాం విచంత్యదే యా ఏదం భాసతే విశ్వం సైకా దుర్గా జగన్మయి. విశ్వమంతా ధరిస్తున్న తల్లి, యోగులు తపస్సులు చేసేటువంటి ఆ సాధువులు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరిని చింతిస్తున్నారు, ఎప్పుడు చింతన చేస్తున్నారు, మననం చేస్తున్నారు, మననాత్ త్రాయతేతి మంత్రాహ అంటాం కదా, ఎవరిని జపిస్తూ ఉన్నారు, తపిస్తున్నారు, రమిస్తున్నారు, స్మరిస్తున్నారు, అటువంటి జగన్మాత అయినటువంటి దుర్గామాతను దర్శించడానికి ఎవరోతే వారు తరింపజేస్తున్నారో తరిస్తున్నారో ఆ జగద్ధాత్రి అమ్మవారు అన్నారు. తర్వాత అథర్వవేద స్వరూపులుగా ఉన్నటువంటి ఆయన వ్యాసుల వారికి చెబుతున్నారు, యాం ప్రపశ్యంతి దేవీశీం భక్త్యానుగ్రహణో జనాః తామాహు పరమం బ్రహ్మ దుర్గాం భగవతీ పుమాను. భక్తి చేతనే ఆ జగదంబను మనం మనసులో హృదయంలో హృత్పీఠంలో భద్రపీఠం పెట్టి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టు బయట అమ్మవారు దొరకదు. మనం తపప్రభావంతోనే తపస్సుతోనే యోగశక్తితోనే అమ్మవారిని దర్శించాలి. అలా ఎవరోతే ధరిస్తున్నారో అటువంటి అమ్మవారు అని అథర్వవేద స్వరూపంగా ఉన్నటువంటి స్వాములు చెప్పారు. ఇంకా నలుగురు వేద పురుషులు చెప్పిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. తతో భగవతే దేవి జ్ఞాత్వా తస్య అభివాంఛితం సపాద తల సంలగ్నం పంకజం సమదర్శయేతు మునిస్తస్య సహస్రేషు దళేషు పరమాక్షరం మహాభాగవతం నామ పురాణం సమలోకయతు అశ్వమేధ సహస్రాని వాజపేయ శతాని చ మహాభాగవత తస్యాస్య కలాం నారహంతి షోడశం. ఏవం మహాభాగవతం ప్రకాశ అభవత్ క్షితౌ పరిత్రాయ లోకానాం మహాపాతగనామపి. వెంటనే శ్రీ మహావిష్ణువు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పిన ప్రకారంగా వ్యాసుల వారు అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించినప్పుడు అనేక రకములుగా బాహువులతో 18 బాహువులతో ఉన్నారట, అష్టాదశ బాహువులతో. ఒకసారి అష్టభుజాలతో ఉన్నారట అమ్మవారు, ఒకసారి చతుర్భుజంతో ఉన్నారు. అమ్మవారి యొక్క పాదాల కింద పద్మం ఉందన్నమాట. ఆ విధంగా అమ్మవారిని దర్శిస్తున్న సమయంలో అమ్మవారి యొక్క పాదాల వంక చూచినప్పుడు వ్యాసుల వారు ఆ పద్మముల యొక్క రేకుల మీద మంత్రములు బీజమంత్రాలు ఉన్నాయి, ఆ బీజమంత్ర సమూహమే ఆ సముదాయమే దేవీ భాగవతం వేద ప్రమాణంగా వేదముల యొక్క సార ఏదైతే సారం ఉందో ప్రతి నామంలోనూ రూపగుణములతోనూ అమ్మవారు ఆ దేవీ భాగవతంలో దర్శిస్తూ ఉన్నారట వ్యాసుల వారు. అందుకనే అర్చనకాలే రూపగత సంస్థితికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత. మనం అమ్మవారిని పూజించేటప్పుడు రూపంలో ఉంటారు, అదేవిధంగా స్తుతించేటప్పుడు మంత్రం చెబుతున్నాం అనుకోండి శబ్దంలో ఉంటారు, మనం తపస్సు చేస్తున్నాం అనుకోండి చింతన చేస్తున్నాం అనుకోండి లోపల మన ప్రాణరూపంలో వాయు రూపంలో ఉంటారు. ఆ విధంగా తత్వ విచారే సర్వగత ప్రకృతి అంతా కూడా అమ్మవారే అన్నమాట. బ్రహ్మముఖాబ్జే వాగ్వనిత వక్షసి విష్ణో శ్రీలలిత. త్రిమూర్తి రూపంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అంటే బ్రహ్మగారి యొక్క భార్య వాణీదేవి వాగ్దేవతగా ఉన్నారు అమ్మవారు, అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో వక్షస్థ స్థలంలో ఉన్నారు లక్ష్మీ అమ్మవారు, అదేవిధంగా పరమశివుడి యొక్క సగభాగం పార్వతీ అమ్మవారుగా మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ముగ్గురు మూర్తులు ఆ అమ్మని ధరించిన వారు కాబట్టి త్రిమూర్తి స్వరూపిణిగా ఉన్న ఆ జగద్ధాత్రి జగదంబ కనకదుర్గా అమ్మవారికి మనం నమస్కారం చేసుకోవాలి. దేవీ భాగవతంలో యః పాదం పదమేవచ ఒక పాదమైనా పద్యమైనా కథ అయినా విన్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అందుకనే గురువులు అంటారు 24,000 శ్లోకాలు చదవకపోయినా రామాయణం యః పాదం పదమేవచ అంటారు. ఎందుకంటే ఒక పదాన్ని పట్టుకున్నా చాలు, మననాద్ త్రాయతే ఇది మంత్ర,
గురువులు చెప్పినటువంటి ఆ పదాలు పద్యాలు అక్షరాలు కనీసం 2 అక్షరాలు 3 అక్షరాలు గుర్తుపెట్టుకున్నట్లయితే అదే మనకి మంత్రరూపంలాగా ఉంటుంది. పుస్తకాలు పెట్టుకొని చదవకూడదు, గురువులు చెప్పిందే వినాలి, బీజమంత్రాలు బయట ఉచ్చరించకూడదు అన్నమాట. కనుక ఈ దసరా ఉత్సవాలలో దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఆ అమ్మవారి యొక్క శ్లోకాలు మనం చదువుదాం, మనం తరిద్దాం, మనతో పాటు మన పిల్లల చేత కూడా ఇటువంటి వైదికమైనటువంటి దసరా నవరాత్రి ఉత్సవాలు చేయించి మన పిల్లలను కూడా తరింపచేద్దాం. అందుకనే ఈ కంచి పరమాచార్య పెద్దస్వామి వారు అంటారు, పూర్వీకులు యజ్ఞయాగాదులు తపస్సు చేశారు, ఆ ప్రభావం ఇప్పుడు వస్తోంది. దానికి ఉదాహరణ ఒక సైకిల్ తొక్కేటువంటి అతను కొంచెం దూరం బాగా తొక్కి తొక్కి ఇంక తొక్కడు, అలా ఆగిపోతారు. అంతకుముందు తొక్కినటువంటి ఆ శక్తితో అలా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మన పూర్వీకులు ప్రతి నవరాత్రి ఉత్సవాలు చేశారు. ఆషాఢమాసంలోనేమో వారాహి నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు ఈ శరత్కాలంలోను, అదేవిధంగా మాఘమాసంలో శ్యామలా నవరాత్రి ఉత్సవాలు మన పూర్వీకులు చేశారు. ప్రకృతి పురుషుల్ని ఆరాధించారు, వారు ఆనందంగా జీవించారు. వారి యొక్క అనుగ్రహంతో మనం ఈరోజు 4 మాటలు చెప్పుకోవటం కానీ, ఒక కారు, ఒక ఇల్లు, పిల్లలు అనేటువంటివి మనకు కలిగినాయి. కనుక మనం కూడా ఆచరిద్దాం మన పూర్వీకుల్లాగా, మనం అందరం కూడా తరిద్దాం. భగవాన్ భక్తి భక్తవాన్, భగవంతుడి యొక్క భక్తులకే భక్తుడు కనుక ఆ రామదాసు అని, అదేవిధంగా హరిదాసు అని మన యొక్క మన ముందు నడియాడుతూ ఉంటారు భగవంతుడు. మనం కూడా ఈ దసరా ఉత్సవాలు చేద్దాం, మన ఇంట్లోనే అమ్మవారు నడియాడుతూ ఉంటారు. సర్వే జనాః సుఖినో భవంతు.